ఈ నెల పద్నాలుగో తేదీ ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారితో సంభాషణ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు జూన్ పద్నాలుగున ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం జరుపుకోబోతున్నాం మరి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మన స్టూడియోలో మనతో ఉన్నారు రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి మరి ఈ రక్తం యొక్క పుట్టు పూర్వతరాల గురించి మాకు చెప్తారా ఈ రక్తం యొక్క పుట్టు పూర్వతాలు తెలుసుకోవాలంటే మనం పదిహేడవ శతాబ్దిలోకి వెళ్లాలండి యాక్చువల్గా మన శరీరంలో ఈ రక్త ప్రసారణ వ్యవస్థ ఉన్నది అని తెలుసుకునేది మొట్టమొదటిగా విలియం హార్వే అనే శాస్త్రవేత్త అండి అంతవరకు మన శరీరంలో ఈ రక్తనాళాలు ఈ ఆర్టరీస్ వెయిన్స్ ఇవన్నీ ఉన్నాయన్నది ఎవరికీ తెలియదండి మొట్టమొదటిసారిగా మనిషికి వేరే వాళ్ల రక్తాన్ని ఎక్కించడం అనే ప్రక్రియ డాక్టర్ బ్లెండెల్ అనే ఆయన పద్దెనిమిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎక్కించడం జరిగిందండి రక్తాన్ని అది చాలా విజయవంతంగా ముగిసింది కానీ దురదృష్టకరం ఏమిటంటే ఆ తర్వాత వేరే వాళ్ళ రక్తం ఎక్కించినప్పుడు ఒక రోగి చనిపోవటము ఇంకొకసారి బతకటము ఇలా జరుగుతూ వచ్చింది దీనికి కారణాలు ఎవరికి అంతు చెక్కలేదు వైద్యులకి చెక్కలేదు శాస్త్రజ్ఞులకు చెక్కలేదు వాళ్ళు దీనికి కారణం పూర్తిగా మనకు తెలియటానికి దరిదాపుల ఎనభై సంవత్సరాలు పట్టింది అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం వరకు దీనికి మనకి జవాబే లేదు పంతొమ్మిది వందల సంవత్సరం లోపల కార్ల ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రజ్ఞుడు ఆయన మన శరీరంలో ఉండే రక్తంలో ఏ బీ ఏబిఓ అనే గ్రూపులు అలాగే వాటికి సంబంధించిన నెగిటివ్ గ్రూపులు ఉన్నాయని కనుక్కున్నారు అలాగే మన రక్తంలో ఆర్హెచ్ పాజిటివ్ ఫ్యాక్ట్లు ఆర్హెచ్ నెగిటివ్ ఫ్యాక్ట్ను కూడా కనుగొనడం జరిగిందండి ఆ తర్వాత క్రాస్ మ్యాచింగ్ అంటే ఒకరి రక్తాన్ని వేరొకరి రక్తంతో జత కలిపి దాన్ని పరీక్ష చేసి అది సరిపోతుందా లేదా అని ఎక్స్టర్నల్ గా నిర్దారించుకుని అప్పుడు రక్తం ఎక్కించడం జరిగిందండి ఆ తర్వాత ఒక వ్యక్తి కూడా రక్తం ఎక్కించుకోవడం వల్ల మరణించలేదు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు మనకి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ఈ రక్తం ఎక్కించుకోవటం వల్ల కొంతమంది చనిపోయారు లేకపోతే ఇది మన వాళ్ళు సరైన అవగాహన లేకపోవటం వల్ల అన్స్కిల్డ్ వ్యక్తుల చేతిలోపల ఈ రక్త నిధులు ఉండటం వలన కూడా ఇటువంటివి దోషాలు జరుగుతున్నాయి తప్ప కానీ ఆయన చెప్పిన పద్ధతుల ప్రకారం మనం ఆచరిస్తే ఎవ్వరు చావలేదు ఎవరు చావరు కూడా ఈ ఇలా కనుగొనటం వల్ల కూడా మనకి రెండో ప్రపంచ యుద్దం లోపల అనేక మంది క్షతగాత్రులకి ప్రాణాలను నిలబెట్టడానికి మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఈయన ఈ గొప్ప ఇన్వెన్షన్ చేసినందుకు గాను పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు మరి డాక్టర్ గారు అసలు జూన్ పద్నాలుగున రక్తదాతల దినోత్సవం జరుపుకోబోతున్నాం కదా అవునండి మరి దీనికి ఆ రోజే జరుపుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా ఉందండి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ రక్తానికి గ్రూపులు ఏవైతే కనిపెట్టారో ఈ రక్తం ఎక్కించుకోవడానికి కరెక్ట్ గా క్రాస్ మ్యాచింగ్ ఈ పద్ధతులను కనిపెట్టిన కార్ల్ లాన్స్ డి స్టీనర్ యొక్క పుట్టిన దినము జూన్ ఫోర్టీన్త్ కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవలను మనం గుర్తించుకోవడానికి ఈ జూన్ ఫోర్టీన్త్ని ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం రక్తానికి ప్రత్యామ్నాయ రక్తానికి ప్రత్యామ్నాయం లేదండి మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం మనం చంద్రమండలానికి వెళ్ళటానికి ప్లాన్లు వేస్తున్నాం అలాగే అంగారు కొన్ని తెలుసుకున్నాం లోతైన సముద్రాల్లో నుంచి చమురుని వెలికి తీస్తున్నాం కానీ ఇంతవరకు వైజ్ఞానికంగా మనం రక్తానికి ప్రత్యామ్నాయం గాని లేకపోతే లాబొరేటరీ లోపల కృత్రిమంగా గాని రక్తాన్ని తయారు చేసే అవకాశమే లేదు కేవలం ఇది ఒక వ్యక్తి సహృదయతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తేనే తప్ప మనకి రక్తం లభించదు మరి రక్తం యొక్క లభ్యత గురించి గణాంకాలు ఏమైనా ఆ ఉన్నాయండి లేక ముందుగా ఇది తెలుసుకునే ముందు రక్తదాతను గురించి ఒక ముక్క మనం తెలుసుకోవటం చాలా అవసరం అండి ఈ రక్తదాతలు ఎటువంటి వారంటే ఈ రోజు తన ఇచ్చే రక్తం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో రేపు ఈ రక్తం ఎక్కిస్తున్నారో తెలియకుండానే ఈ రక్తదాతలు రక్తదానం చేస్తున్నారండి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎనిమిదిన్నర కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు అలాగే మన దేశం లోపల ఎనభై లక్షల నుంచి కోటి మంది వరకు రక్తదానం చేస్తున్నారు మన రాష్ట్రంలో ఎనిమిదిన్నర లక్షల మంది రక్తదానం చేస్తున్నారు అయినా కూడా సుమారు డెబ్బై శాతం మంది రోడ్ యాక్సిడెంట్ పాలన పడ్డవారు ప్రాణాలను కోల్పోతున్నారు ఇంకా రక్తం యొక్క లభ్యత మనకి కొరతగానే ఉంది ఈ రోడ్ యాక్సిడెంట్ బారిన పడిన వారికి సకాలంలో రక్తం అందించగలిగితే వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగితే వాళ్ళ ఒక్కళ్ళనే కాకుండా వారి మీద ఆధారపడిన వారి కుటుంబాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం మరి చాలా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేయడానికి ఏమైనా ఉన్నాయా చాలా చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి కానీ అవి ఎంతవరకు ఎవరు ఆచరిస్తున్నారనేదే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బ్లడ్ బ్యాంక్ రన్ చేయాలంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి దీని ప్రకారం ఆ బ్లడ్ బ్యాంక్ కి కొన్ని వసతులు అవసరాలు క్వాలిటీ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉండాలి అలాగే ఇప్పుడు రక్తాన్ని ఒక వ్యక్తికి మనం ఇచ్చామనుకోండి ఆ వ్యక్తి ఆ రక్తం ఎక్కించుకుని దానివల్ల ఏదైనా జబ్బు ఆయారిన పడినట్లయితే సపోజ్ అతను అది ప్రూవ్ చేయగలిగితే నేను ఫలానా బ్లడ్ లో ఈ రక్తాన్ని తీసుకొచ్చుకుని ఎక్కించుకున్నాను దీనివల్ల నాకు ఈ వ్యాధి వచ్చింది అని అతను ప్రూవ్ చేయగలిగితే ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ ప్రకారము అతను శిక్షార్హుడు ఎవరైతే ఆ తప్పు చేశారో అతను శిక్షార్హుడు అతనికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు దరిదాపుల సుమారు ఐదు లక్షల నగదు కూడా పెనాల్టీగా వేయడానికి అవకాశం ఉన్నది అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మూడో ప్రకరణం ఫిఫ్టీన్త్ చాప్టర్ ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించడానికి హక్కుని మన భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి హక్కు కోసం కూడా గవర్నమెంట్ కూడా మనకేంటంటే ప్రతి వాళ్ళకి రక్తాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి అందించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పైనే ఉంది అలాగే ఈ రక్తం లోపల ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు దీన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్ కన్సూమర్ యాక్ట్ కింద కూడా వినియోగదారుడు ప్రశ్నించవచ్చు మరి రక్తదాతలు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉంటూ ఉంటారు రక్తదానాల్లో ఎవరి పాత్ర ఎంత ఉంటుంది అలాగే వారి వారి అవసరాలు ఎలా ఉంటాయి ఈ రక్తదానం అనేది స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా చేయవచ్చు కానీ విచిత్రం ఏంటంటే మనం సేకరించిన రక్తంలో తొంభై ఐదు శాతం కేవలం పురుషుల నుంచి మాత్రమే మనం సంగ్రహిస్తున్నాం స్త్రీల నుంచి సంగ్రహించే రక్తం ఐదు శాతానికే పరిమితం అవుతుంది అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలు ముందంజ వేస్తున్నారు కానీ రక్తదానంలో వాళ్లు వెనుకంజే వేస్తున్నారు ఎందువలన తెలియట్లేదు వాళ్ళు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే మనకున్న కొరతని కొంతలో కొంతైనా అధిగమించడానికి మనకు అవకాశం కలుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే రక్తం యొక్క ఆవశ్యకత పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువ వాళ్లు అరవై శాతం వరకు ఈ రక్తం యొక్క ఆవశ్యకత స్త్రీల ఉంటే కేవలం పురుషుల్లో నలభై శాతం మాత్రమే ఆవశ్యకత కాబట్టి ఈ విధంగా చూసుకున్నా వాళ్ళు ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు క్రికెట్ అలాగే ఇంకొక దాంట్లో కూడా రికార్డ్స్ ఉన్నాయి అలాగే రక్తదాతలు కూడా ఎవరికైనా ఇటువంటి రికార్డులు ఏమైనా ఉన్నాయా చాలా మంది రికార్డ్స్ సృష్టించారు గానీ అవి వాళ్ళు అనుకుని చేసినవి కాదు కేవలం సేవా తత్పరతో సేవ చేయాలనే తపనతో చేసినవే కానీ ఇదేదో రికార్డును మేము సృష్టిస్తున్నామని మాత్రం చేయలేదండి అటువంటి వారిలో గబ్రుదిన అని ఆయన చాలా ప్రముఖ వ్యక్తి ఈయన నిరుపేద హర్యానా రాష్ట్రంలో సోనేపట్ విలేజ్ లో ఒక గుర్రబండిని నడుపుకునే వ్యక్తి ఈయన ఇప్పటి వరకు నూట ఎనభై సార్లు రక్తదానం చేశాడండి అందులో నూట యాభై సార్లు మృత్యుముఖం దగ్గరికి వెళ్తున్న రోగుల ప్రాణాలను కాపాడు ఈయన ఈ రక్తదానం చేయటానికి ఎవరు అంటే కీర్తిశేషులు మన ప్రియతమ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండో పాక్ వారు జరుగుతున్నప్పుడు మన జవాన్లు భూమిలో గాయపడ్డారు వారికి రక్తం అవసరమైంది అటువంటి సమయంలో ఆయన యువతకు పిలుపునిచ్చారు గాయపడిన మన సైనికులను కాపాడుదాం రెండి ముందుకు వచ్చే రక్తం ఇవ్వండి అంటే అప్పుడు ఈ గబ్రుదీన్ ఆయన పిలుపుకి ఉత్తేజితుడై రక్తదానం చేయడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి ఆయన చేస్తూనే ఉన్నాడు అంతేకాకుండా వాళ్ల ఊర్లో గాని పక్క ఊర్లో గాని ఎక్కడన్నా రక్తదానం జరిగితే అక్కడ మొట్టమొదటి వ్యక్తిగా పేరు నమోదు చేయించుకునే వ్యక్తి మన గబ్బుదేన్ అలాగే మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి గారు కూడా డెబ్బై ఐదు సార్లు రక్తదానం చేశారంటే మరి ఎంత గొప్ప విషయం ఎందుకంటే ఈయన కూడా ఒకరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎందుకో పనిపడి ఆయన అక్కడికి అక్కడ వెళితే యువత బారులు తీరి ఉన్నారు అక్కడ ఏంటి విశేషం అంటే వీళ్ళందరూ మన పాకిస్తాన్ యుద్దంలో గాయపడిన సైనికులకి రక్తం ఇవ్వటానికి వచ్చారని తెలుసుకుని ఆయన కూడా సంతోషపడి ఆయన కూడా రక్తం ఇవ్వటం మొదలుపెట్టాడు అప్పటి నుంచి డెబ్బై ఐదు సార్లు ఇచ్చారు ఆయన అలాగే పురుషులే కాదు స్త్రీలలో కూడా ఈ రక్తదానంలో రికార్డులు సృష్టించిన స్త్రీలు ఉన్నారు వాళ్లలో ప్రముఖురాలు డాక్టర్ సుశీలారెడ్డి ఈవిడ మన ఇండియాలో పుట్టి ఇప్పుడు కెనడాలో నివసిస్తున్నారు ఈవిడ ఇప్పటి వరకు రెండు వందల సార్లు రక్తదానం చేసి చాలా గొప్పగా ఆవిడ వయస్సు అరవై సంవత్సరాలు ఇంకా కూడా ఇంకా సుంకత చూపిస్తున్నారు ఇదంతా ఎందుకంటే మనం వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ముందుకు వచ్చి యువత రక్తదానం చేయాలన్నదే నా కోరిక రక్తదానం ఎవరు ఎంత చేయాలి ఎలా చేయాలి అనే మార్గదర్శకాలు కూడా ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి మనకి డబ్ల్యూహెచ్ఓ కొన్ని ప్రామాణికాలని నిర్దేశించిందండి ఒక వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై కిలోలు మినిమం వెయిట్ ఉండాలండి యాభై ఐదు సంవత్సరాల వరకు అతను రక్తదానం చేయడానికి అర్హుడండి అతను తన శరీరం వెయిట్ కి అంటే ఒక కేజీ బాడీ వెయిట్ కి ఎయిటీ ఎంఎల్ చొప్పున రక్తాన్ని దానం చేయవచ్చు అంటే యాభై కేజీల వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతను దర్దాపులో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఇవ్వచ్చు కానీ ఇక్కడ మేము సేకరించేది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే అంటే ఇంకా ఫిఫ్టీ ఎంఎల్ మార్జిన్ ఉంటుందండి కాబట్టి ఇంతవరకు వాళ్ళు రక్తాన్ని ఇవ్వచ్చు అలాగే రక్తం ఇవ్వటానికి కూడా వాళ్ళు ట్రవెల్స్ మూడు నెలల తోటి ఒక్కోసారి ఇస్తూ వచ్చు అలాగే సంవత్సరంలో నాలుగు సార్లు ఇవ్వచ్చు ఇలా ఇస్తూ పోతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాబై సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు చొప్పున రక్తం దానం చేస్తూ ఉంటే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో నూట అరవై ఐదు సార్లు రక్తదానం చేయొచ్చు కాబట్టి ఎటువంటి రికార్డులైనా సృష్టించుకోవచ్చు ఈ నెల పద్నాలుగో తేదీ ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు సంభాషణ కార్యక్రమం విన్నారు